మంగు మచ్చలతోటి బాధపడుతున్నారా? మంగు మచ్చలు వచ్చి చర్మం పైన ఉన్నందుకు నలుగురిలో కలవటానికి ఇబ్బంది పడుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి ఇతరులతో కలవటం కానీ సంభాషించేటప్పుడు బాగా కాన్షియస్గా ఫీల్ అయ్యి నలుపు కోసమని బాధపడుతూ ఉంటే ఈ వీడియో మీకు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇలా మంచి రిజల్ట్స్ వస్తాయి, ఇలా ఏ విధంగా మెయింటైన్ చేసుకోవచ్చు అనే దాని గురించి అని వివరిస్తుందండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జుబ్లీన్స్ హైదరాబాద్లో ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను మంగు మచ్చల గురించి అని ఇంత వివరంగా ఎందుకు చెప్తానంటే చాలామందికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా తగ్గుతూ ఉంటాయండి. మేము ఒక స్టడీ చేశామండి, 200 మంది మీద మనము ఒక విధంగా సర్వే లాగా చేశామన్నమాట. మంగు మచ్చలు ప్రాబ్లంతో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇతరులతో కలవటానికి ఎంత ఇబ్బందులు ఉంటాయి, ఒకరితో మాట్లాడేటప్పుడు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు వాళ్ళు, అలానే ఎంతమందిని వాళ్ళని అడుగుతూ ఉంటారనే వాటి గురించి అని మేము సర్వే చేశాము. ఇలాంటి సర్వేలో మేము తెలుసుకుంది ఏంటంటే దాదాపుగా 50% పైన మంది అంటే 200 మందిలో 100 మందిలో మనకి ఖచ్చితంగా వాళ్ళకి నలుపు ఉన్నందుకు, మంగు మచ్చలు ఉన్నందుకు నలుగురిలో కలవటానికని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ 100 మంది అంటే 50% ఉన్న వాళ్ళకి అంత ప్రాబ్లం అవుతుందనంటే మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్. వీళ్ళల్లో 20% మంది 25% మంది వరకు ఖచ్చితంగా నలుగురిలో కలవటానికని సందేహం లేకుండా దాటేస్తూ ఉంటారు. అందుకోసమనే వాళ్ళు ట్రీట్మెంట్ ఆప్షన్స్ కోసమని ఎత్తికారండి. అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అని అంటే వాళ్ళకి నలుగురితో పోయి కూర్చుంటే ఆ నలుగురిలో ఒక్కరైనా ఖచ్చితంగా వీళ్ళని అడుగుతారనమాట, ఇది ఎందుకు ఇలా వచ్చింది, నీకు ఇదేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ మనకి ఏంటంటే భారతదేశంలో ఏదైనా అకేషన్ అయిందనంటే పక్కన వాళ్ళది ఏ తక్కువ ఉందని చూసి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. దాంట్లో ఈ నలుపు ముఖం పైన ఉండేటప్పటికీ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఆడవాళ్ళు చాలా ఎక్కువ మంది. అయితే చర్మం పైన మొత్తం అంతా ఫేర్గా ఉండి సడన్గా ఒకసారి వచ్చి మంగు మచ్చలతోటి మంచిగా చక్కగుండే చర్మాన్ని ఈ నల్ల మచ్చలు మంగు మచ్చలతోటి ఇబ్బంది పడేటట్టుగా చేస్తున్నారు. అసలు ఎందుకు వస్తాయి ఈ మంగు మచ్చలు అని అంటే దానికి చర్మంలో పైన పొర కింద పొర అని ఉంటుందండి. లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి, ఈ పైన పొర కింద పొర మధ్యలో మనకి నల్ల కణాలు అనేటివి ఉంటాయి. ఈ నల్ల కణాలే మనకి మెలనిన్ అనే రంగుని ఇస్తుంది అన్నమాట. మెలనోసైట్ అనేది ఒక కణం పేరు. ఆ మెలనోసైట్ నుంచి మెలనిన్ అనేది వస్తుంది అన్నమాట. ఆ మెలనిన్ అనేది వచ్చేది మనకి ఆ చర్మం పైన అక్కడ ఉంటుంది. ఆ మెలనిన్ రంగు ఏదైతే వస్తుందో ఆ మెలనిన్ రంగు వచ్చింది చర్మంలో మనకి నలుపు రంగుని గోధుమ కలర్ రంగుని ఇచ్చేది. దానికి ఏమవుతుంది అని అంటే ఆ నలుపు రంగు అనేది ఇచ్చే కణం కింద జారి పడుతుంది. ఆ కింద జారి పడ్డ నల్ల కణము మన పైన చర్మం పొరలో ఒక నల్ల ముద్ద లేక కింద పొరలో ఒక నల్ల ముద్ద వదిలేస్తుంది అన్నమాట. ఆ వదిలేసిన దాన్ని పైన పొరని ఎపిడర్మల్ మెలాస్మా అంటాము, కింద పొరలో వదిలేస్తే డర్మల్ మెలాస్మా అని అంటాము అన్నమాట. ఈ పైన పొర కింద పొర అని రెండు విధాలుగా ఉన్నప్పుడు అది చేయటం వల్ల ఎపిడర్మల్ మెలాస్మా డర్మల్ మెలాస్మా రెండు కాంబినేషన్లో మిక్స్డ్ మెలాస్మాస్గా ఉంటుంది. మంగు మచ్చలు అనేటివి మొదలయ్యేటివి బుగ్గల పైన వస్తాయండి. అలానే మంగు మచ్చలు అనేది నోస్ పైన కూడా వస్తుందండి. ఈ నోస్ పైన కాకుండా కనుబొమ్మల పక్కన కూడా వస్తుంది, చెవు ముంగట కూడా వస్తుందండి. మోస్ట్ కామన్లీ బుగ్గల పైన ఎక్కువగా వస్తుంది. సో బుగ్గల పైన ముక్కు పైన వచ్చేదాన్ని మ్యాలర్ ప్యాటర్న్ అంటారండి. ముఖంలో మధ్య భాగంలో వచ్చేదాన్ని సెంట్రోఫేషియల్ ప్యాటర్న్ అంటారు. ఇక్కడ బుగ్గల పైన ఇక్కడ చిన్న దగ్గర వచ్చేదాన్ని మనం మాండిబులార్ ప్యాటర్న్ అని అంటారు. మ్యాలర్ ప్యాటర్న్ అనేది చాలా కామన్ అండి. ఈ మ్యాలర్ ప్యాటర్న్ వచ్చిన దాంట్లో మనకి రిజల్ట్స్ అనేటివి బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ట్రీట్మెంట్ చేస్తే రిజల్ట్స్ బాగా ఎక్కువగా వస్తాయి అన్నమాట. మాండిబులర్ ప్యాటర్న్లు చాలా మొండిగా ఉంటాయి. అయితే ఈ మంగు మచ్చలు ఎందుకు ఈ నల్ల కణాలు ఎందుకు ఇలా కిందికి జారిపడతాయి అన్న దానికి సమాధానం లేదండి. అది ఏం జరుగుతుందో అని మాత్రం చెప్పగలుగుతాం. షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఎందుకు వచ్చాయనంటే చెప్పగలమా? చెప్పలేము. అలానే ఇది కూడా అన్నమాట. ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఎందుకు రాలేదు అని అంటే దానికి సమాధానం ఉండదండి. ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రాదు, అందుకోసమని డయాబెటీస్ వస్తుంది అన్నమాట. అలానే మంగు మచ్చలకి మనకి ఎటువంటి కారణాలు ఉండవు. మంగు మచ్చలకి ఇతరత్ర ఆరోగ్య సమస్యలకి ఏమైనా సంకేతమా అనంటే ఎటువంటి సమస్యలకి సంకేతం కాదండి. అది కేవలం అలా వస్తుంది. ఎప్పుడెప్పుడు చూస్తాము అనంటే యుక్త వయసులో చూస్తామండి. అలానే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కానీ డెలివరీ టైంకి కానీ ఫీడింగ్ అప్పుడైనా కానీ రావచ్చండి. రెండోది మూడోది మనకి మెనోపాజ్ అప్పుడు ఆ టైంలో కూడా రావచ్చండి. అలానే మీకు తెలియని కారణాల వల్ల కూడా మామూలు వయసులో ఎప్పుడైనా రావచ్చు. మగవాళ్ళలో ఎప్పుడైనా రావచ్చండి, కానీ వచ్చేది చాలా అరుదు. వచ్చిందనంటే అది చాలా మొండిగా ఉంటుందండి. ట్రీట్మెంట్కి అస్సలకి అనగదు,
దుఃఖానికి దాన్ని మనం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. సో మంగు మచ్చల గురించి అని నేను మీకు ఇవాళ వివరించానండి. మంగు మచ్చలే కాకుండా మనకి ఇతరత్ర నల్ల మచ్చలు కూడా చాలామందికి ఉంటుందన్నమాట. మంగు మచ్చల నుండి నుదుటిపైన వేరే రంగు మచ్చలు కూడా ఉంటాయన్నమాట. అంటే గోధుమ రంగులో కానీ లేదా గట్టి నలుపు కానీ లేకపోతే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ కానీ ఉంటాయన్నమాట. మగవాళ్ళలో మంగు మచ్చలు కొద్దిగా ఉంటాయి, మొత్తం ముఖమంతా పిగ్మెంటేషన్ అంతా ఒక వేరే విధంగా నలుపుగా ఉంటుందండి, ట్యానింగ్ కూడా ఉంటుంది. సో అన్ని రకాల రంగులకి కూడా మనకి లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే అది ఏ విధంగా ఉంటుంది, ఏది ఏ లేజర్ చేయాలనేది మనం చూసి వివరిస్తామండి. సో నేను మంగు మచ్చల కోసం అన్ని కారణాలు చెప్పాను కదండి. ఒకటి, జన్యుపరంగా కూడా కారణాలు ఉంటాయి. మంగు మచ్చలకి జన్యుపరంగా ఉన్న కారణాల్లో మనకి ముఖ్యమైనది ఏంటి అని అంటే, తల్లికి ఉంటే, తండ్రికి ఉంటే కొడుకు కానీ కూతురు కానీ రావచ్చండి, లేక అందరికీ రావచ్చు. కానీ వచ్చినాక అది తగ్గుముఖం పట్టే ఛాన్స్ కొంతమందిలో ఉంటుందండి. నేను చాలా గమనించానండి, దాదాపుగా 50% మందికి ఎవరికైతే జన్యుపరంగా వస్తుందో వాళ్ళకి అది తగ్గిపోతుంది అన్నమాట. నా మందులతో, నా లేజర్స్తో, నా ట్యాబ్లెట్స్తో తగ్గుతుందని కాదండి, దానంత అదే స్వతహాగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. కానీ అది ఎప్పుడు తగ్గుతుందో తెలియదు అన్నమాట. 2 రోజుల్లో తగ్గుతుందా, 2 నెలల్లో తగ్గుతుందా, 2 సంవత్సరాల్లో తగ్గుతుందా, 20 సంవత్సరాల్లో తగ్గుతుందా తెలియదు. ఉన్నంత వరకు మనం తగ్గించుకునే దానికి మనం ప్రయత్నం చేయొచ్చు అన్నమాట ట్రీట్మెంట్స్తో. అయితే మంగు మచ్చల గురించి అని ఇవాళ మనం వివరంగా తెలుసుకున్నాం కదండి. అయితే మంగు మచ్చలకి కాకుండా మనము ఇతరత్ర ట్రీట్మెంట్స్ ఏమేమి చేసుకోవచ్చు? మంగు మచ్చలకి మనకి ఖచ్చితంగా మనకి ట్యాబ్లెట్స్, క్రీమ్స్ అనేవి ఉంటాయని, దానికి తగ్గట్టుగా పీల్స్, లేజర్స్ అనేవి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రొసీజరల్ థెరపీస్ తోటే మనకి మంగు మచ్చలకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. మంగు మచ్చలకి మంచి ట్రీట్మెంట్స్ రావాలి అని అంటే లేజర్స్, అలానే పీల్స్, అలానే మనకి మంచి డర్మల్ ఇన్ఫ్యూజన్స్ అనేటివి మనం చేసుకోవచ్చండి. లేజర్స్లో మాకు ఇష్టమైనది ఫోటోఫేషియల్ లేజర్ అండి. ఫోటోఫేషియల్ లేజర్ చేస్తుంటే చాలా మంచి రిజల్ట్స్ అవి వస్తాయండి. ఫోటోఫేషియల్ చేయటం వల్ల మన చర్మంలో ఉన్న నలుపు బాగా కరుగుతూ మంచి చక్కటి రిజల్ట్ అనేది వస్తుందండి. అలానే ముఖ్యమైనది మనకి ఏంటంటే, మంగు మచ్చల్లో మనకి ట్యాబ్లెట్స్తో పాటు లేజర్స్ అనేది కాంబినేషన్ చేయాలండి. ట్యాబ్లెట్స్తో పాటు లేజర్స్ మనం కాంబినేషన్లో చేస్తున్నప్పుడు మనము మంచి రిజల్ట్స్ అనేటివి సాధించవచ్చు. అయితే మనకి ట్యాబ్లెట్, లేజర్ 2 కాంబినేషన్లు చేస్తే మనకి లేజర్స్ నెలకు ఒకసారి 6 నుంచి 8 నెలల వరకు ఖచ్చితంగా చేస్తే మనకి 40 నుంచి 70% వరకు రిజల్ట్ రావచ్చు. వచ్చిన దాన్ని మనం మెయింటైన్ చేయాలండి. సూర్యోదయం అయిన రోజు నుంచి సూర్యాస్తమయం అయ్యే రోజు వరకు మనకి ఖచ్చితంగా నలుపు వచ్చే ఆస్కారం వెనక్కి ఎప్పుడైనా ఉంటుందండి. కానీ మనం లేజర్స్ ఇవన్నీ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. వచ్చిన దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ఒక స్పెషల్ పీల్ కూడా ఉంటుందండి. ఆ స్పెషల్ పీల్ పెట్టడం వల్ల మనకు చర్మంలో మొత్తం అంతా పొట్టు లేచిపోవటం ఉంటుంది. అది పొట్టంతా లేచిపోయి మనకు చర్మం అంతా బెటర్ అవుతుందండి. అయితే ఆ పీల్కి మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అకేషన్స్ ఉంటేనే మనం అది చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతో చాలా తొందరగా రిజల్ట్ వస్తుందండి. తొందరగా మంచిగా రిజల్ట్ వచ్చిందని మంచి నిగారింపుతోటి మనం మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. అయితే ఈ ట్యాబ్లెట్స్, లేజర్స్ ఎలాంటివి మనకి బెనిఫిట్స్ వస్తాయి అనే దాన్ని మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా మీరు మా దగ్గరికి వస్తే మేము మీకు చూసి మీ చర్మానికి తగ్గట్టుగా అసలు మంగు మచ్చలు ఉన్నాయా, వేరే నలుపు ఉందా అనేది మనం చూసి దానికి తగ్గట్టుగా మనం ఇది ప్రొసీజర్స్ చేస్తామన్నమాట. ఈ లేజర్స్ ఎన్నెన్నిసార్లు చేస్తాము, ఎప్పుడెప్పుడు చేస్తాము అని అంటే నెలకు ఒకసారి 6 నుంచి 8 నెలల వరకు చేస్తామండి. 40 నుంచి 70% వరకు రిజల్ట్ వస్తుంది. దాన్ని మనం ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. పీల్స్ కూడా అంతేనండి, 15 రోజులకు ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ ఖచ్చితంగా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటే మనకి 30 నుంచి 60% వరకు రిజల్ట్ వస్తుంది అన్నమాట. అయితే మంగు మచ్చల గురించి అని ఇది విషయం అండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై, టెక్స్ట్ రిప్లై అనేది మీకు చేస్తానండి. అలానే మీకు ఇంకేమన్నా వెంట్రుకలది, అలానే సమస్యలు ఏమైనా స్కిన్వి ఉంటే కనుక మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ పెట్టండి. నేను దానికి కామెంట్ చేసి వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేయగలుగుతాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, మంగు మచ్చలతోటి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని ధైర్యం చెప్పి ఈ వీడియోని షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసమని, అవేర్నెస్ వీడియోస్ కోసమని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ హైదరాబాద్లో ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.